హాయ్ ఫ్రెండ్స్, నేను మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారులని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక్క బిందెలు కాదు, రెండు బిందెలు కాదు, పది బిందెలు నీళ్లు కప్పలు ముట్టని గౌతమ్ తీసుకొచ్చిన మొగండి బాడతామంటే పెద్ద వరుస కొడుక అన్నట్టు. మొగండి బాడకం అంటే పెద్ద వరుస కొడుక అన్నట్ట. మీరు కూడా అనుకోరు. ఒక్క బిందెలు కాదు, 20 బిందెలు నీళ్లు తీసుకొచ్చి ఆ బిందెలను తీసి నీ మొక్క మీద వారవంత. పది గంపల పత్తిని తీసుకొత్త, అగో 20 గంపల పువ్వులు తీసుకొచ్చి ఆ పువ్వుల నిన్ను అడిగిడికి బొరలిస్తారా వరచంగ వాడా. ఇజ్జతి మానవుని ఇచ్చే పార్వతి పార్వతి జంగమోడ రాజ్యాలు తిరిగటోడ, రంగు జంగమోడ దేశాలు తిరిగటోడ, దేవ జంగమోడ భూములు తిరిగటోడ, పుడిగ జంగమోడ జంగమ కులమే రంకు కులం, ఒగ్గు కులమే కోతి కులం, బీర్ల కులమే బింక కులం. పెడితే పెళ్లి కోరుతారు, లేకపోతే సాగు. పెడితే పెళ్లి పోతన్నా. నువ్వు కోరిన వస్తువులు ఇట్లా అట్లా తీసుకొస్త, తేరా ఊర్ర సప్పుడు ఎత్తలేరు ఒక్కరు కూడా. దొరికాయ ఆ వస్తువులు అట కొడగట్టుకడ కోతులు చూసిన దొరుకుతాయా? దొరికాయా? మీరు అందరూ మహిళా సంఘం మొత్తం నా పార్టీ ఉండదు అన్నట్టు. నువ్వు కోరుకున్నట్టుగా నాకు ఇస్తలేదు. భూలోక నగరం లోపల అడక తినే వాళ్ళకైతే ఇస్తావా? ఎందుకు మరి అన్నం ఉన్న వాళ్ళకేమో పిల్లల్ని ఇయ్యాడు, పిల్లలు ఉన్న వాళ్ళకేమో అన్నం ఇయ్యాడు భూలోక నగరం లోపల. అయితే అత్త మీద నువ్వే ఉంటావు, పెద్ద కోడల మీద నువ్వే ఉంటావు. నేనే సుమారం వచ్చిందంటే జోలసూలం పట్టుకుని అత్తో వాడబోతాది, కోడలు వాడబోతాది. జంగమోడ ఇట్లా ఇంత మంది ఉండగా ఎనగందులకి లెక్కి ఇంకో ఏడుగురు అయితే మంచుకున్నాను చూస్తారు. జంగమోడ ఓ రెండు ఎట్లు మంచుకున్నా ఓర్వవు, ఇద్దరాలు ఒకరు మంచుకున్నా ఓర్వవు. ఇట్లా ఎందుకు చేస్తాను? ఊళ్ళో పంట తిరుక్కుంటా నువ్వు ఓడవ వాడితే ఇంటికి పోతా పెండ్ల. అందమైన వాటికి పాటలు కాలం మారిన కొద్ది మనిషి మారుతాను. ఇంకా పడసోడే కదా నేను. నాకేందా యూత్? నేను యూత్ 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 నుండి పింఛన్ వస్తాను. ఇంకా యూత నేను యూత్ నాకు పెంచిన వచ్చినప్పుడు నీకు రా. ఒక్క బిందెలు కాదు, రెండు బిందెలు కాదు, పది బిందెలు నీళ్లు కప్పలు ముట్టని గౌతము తీసుకొచ్చి నీ మొద్దుబోకం మీద వార వస్తారా? పది గంపల ఆకులు చీడలేని పత్తిని తీసుకొచ్చి నిన్ను ఆకుళ్ళ బొర్రిస్తారా? పది అటువంటి కనుక పది గంపల పత్తిని పత్తిని తెచ్చి
ఆ పత్తిలో నిన్ను పొరిగిత్తరా, ఒరి జంగవాడ నువ్వెంత నీ లెక్కెంతని, నాతోటి పట్టు పంచం కట్టి బయల్ని పోతావా పార్వతమ్మో పార్వతి. చంద్రవాయుధం పట్టి చెట్టుకు కాటు పెట్టినట్టు నాతోటి పట్టు పంచము కట్టి బయలెళ్ళి పోతన్నావా పార్వతి. నా సంగతి నీకు తెలవలే పార్వతమ్మ, నేను తలుసుకున్నట్టు అయ్యేదుంటే ఐర్ను బయలు చెత్త, బయలు బట్ట బేగం చెత్త, తిమ్మిని పంపిణి చెత్త, పంపిణి తిమ్మిని చెత్త, రాయిలు లక్కని చెత్త, లక్కను రాయిని చెత్త. నా సంగతి తెలవక నువ్వు ఎక్కడికో పోతన్నావు, నీకు చీడలేని పత్తి ఏడ దొరుకుతుందా సూత్త, ఆగో కప్పలు ముట్టని గౌతం నీకేడ దొరుకుతుందా సూత్త, ఆగో అటువంటి కనుక పురుగులు లేని పువ్వులు నీకేడ దొరుకుతాయో సూత్త. నేను తలుసుకున్నట్టు అయ్యేదుంటే కాందట్టు ఏమో లేదే పార్వతమ్మ, నిన్ను అరే రకాలు కట్టి ఆరాపకోరాలు కట్టకపోతే, నిన్ను సీతమ్మ కష్టాలు సిరిదేవి బాధలు పెట్టకపోతే, నా పేరు శంకరున్నే కాదు ఆడిదానికి ఇంత అహంకారం పనిచేయది, అగో ఈ అహంకారంతో పోతున్నావు గాని మళ్ళీ నువ్వు వెనుకవు తిరిగి రావాలే. నాదాని వంద పాంచను నాది తప్పైంది, నాదాని కాళ్ళు మొక్కుతా, నాదాని నా కాళ్ళు పట్టుకొని బతిమి రావాలి. ఇక చూసుకోయే పార్వతి, ఇక నీ ఎంబడే పడతా అన్నడా పార్వతీ అన్న మాటలకు పడబడ పడబడ పళ్ళు కొరుకుతున్నాడు ఆ శంకరుండు. చెల్లని గుడ్లకు తెచ్చిండు కోపం, ఎర్రని గుడ్లకు ఎత్తిండు కోపం, బియ్య వంటి పన్నను పిండి వల వరికి ఆ పిరికడి ఆ పాకు చేత పట్టె దేవుడు, దేవుడు పిరికడి ఆ పాకు పట్టిండు, ముప్పందు పట్టే బండారి సంచిన చేయి పెట్టిండు, పిరికడి బండారి పట్టిండు. బండారి బండారంటే కొంతమంది కనుక కొంతమంది కనుక లేదు, బండారి అంటే పసుపు తిరుపతిలో పుట్టింది, తీరల బండారు మక్కలో పుట్టింది, మంచిది బండారు పాకిస్తాన్ లో పుట్టింది, పచ్చపాల బండారు. చిన్నవాడు దేవుడు శ్రీశైలవాసుడు, అగ్గిదేవుడు మల్లు, ఆకార పిండము, ఇడవ కన్ను, ఎండి కన్ను, కుడి కన్ను, పడి కన్ను, నడవనొట్ట, చత్రి కన్ను, జగమల్ల ఎలుగు బహుమాన గల్లవాడు రారాదు మల్లయ్య, నాగో నీలమ్మ కుమారుడు నియమంతుడు మల్లయ్య, యాదిరెడ్డి కన్న కొడుకు వంశవంతుడు మల్లయ్య. పిల్ల నడిచేది కుంకో పాట కావాలి, పిల్లగా నడిచేది పశువు పాట కావన్నాని, కాలుకు కాదరగా మగట్టుకొని మెడకు నింపోలు పూసలేసి జట్టి లాగులు తడిగి పట్టుకుళ్ళలు కట్టి దయతలో సవ్వారు దండి వాడు మల్లయ్య. మక్కాపట్నం చెన్నాపట్నం పోయి మొక్కరాని తురుకొల్ల మొక్కించి, ఓడరాని తురుకొల్ల ఓడించి, కాశీకి పోయి కర్రావుని తెచ్చి కంతూరు వేసి, తురుకొల్లకు సున్నతులు పెట్టి తురుకొల్ల పెండాలకు పురుకలేసి, తురుకొల్ల తోట్ల ఉన్నది బాయి బందుకున్నది బండికి రేపు బండారు గడ్డ పట్టుకచ్చిన ఉరపారుల మల్లయ్య. నూనెత్తిన బండారంటే తొక్కేది బండారు, మొక్కేది బండారు, యాత భూత పేత పిశాచులకు పాలగల్ల బండారు, కొడుక పర్వతాల మల్లయ్య నీకు 10,000 శరణాలి. ఏ పిరికడ బండారి దేవుడు అంటేనా, ఆ
ఆడదానికి ఇంత అహంకారం పనిచేయాలి, ఆడదాని మాట తచ్చుండాలి, బలువని మాట ఎచ్చుండాలి. నా మీద పీకముతో నువ్వు బయలుదేరిపోతావా? అటువంటి వస్తువులు నీకు దొరకనిస్తాను అన్నాడు కోపానికి అతి శంకరుడు. ఇక్కడ బంటారు పెట్టిండు, మాటల మంత్రాలు తగిలింటి ఇక్కడ బంటారు పెట్టి భూలోకం మీద పట్టిండు. భూలోకం మీద పట్టే వరకన్నా చూడు, ఆకు ఆకుకు 60 రంధ్రాలు తయారు చేసిండు. అగో సీడ లేని పత్రిక సీడ తయారు చేసే అటువంటి బాయిలల్ల కప్పలు, చెర్రల్ల కప్పలు, గుంటల్ల కప్పలు, నీళ్ళున్న కాడ కప్పలు తయారు చేసిండు. ఇక కప్పలు లేని ఉద్యమం నీకేడ దొరుకుతో నేను చూస్తానన్నాడు. ఉప్పు పువ్వుకు పుట్టడు పురుగుల తయారు చేసిండు శంకరుడు. ఇక పురుగులు ముట్టని పుష్పాలను వేడనెత్తవా చూస్తానే పార్వతమ్మ. అరే కష్టాలు పడాలి, నువ్వు వాళ్ళ అపకూరాలు పడాలి, నాదానాలు తప్పయిందని మళ్ళీ తిరిగి వచ్చి నా కాళ్ళు పట్టుకొని బతిమిలాడాలి అని శంకరుడు. పుట్టు పుట్టు అంటే గండు రామజునికి అవతారం ఎత్తింటూ ఉట్టివటివటివ పలుకులు వలుక్కుంటా గగనాల మీద గంతులు ఎత్తుకున్నాడు శంకరుడు. పార్వతమ్మ ఇద్దరు బింద పట్టుకొని, మానకసర పట్టుకొని, పూల పుట్టి పట్టుకొని, నేను ఎక్కడికన్నా ఓతకి మూడు వస్తువులు నాకు దొరకయా? ఈ దంగవాడెంత, దంగవాడు లెక్కెంత? అగో నేను తలుసుకుంటే కాందంటూ ఏమన్నున్నదా? ఎక్కడికైనా పోతా ఈ మూడు వస్తువులు తెత్తనా అని అగో పింకముతోటి పార్వతమ్మ ఏమో భూలోక నగరం తవ్వలు పట్టుకొని పోతున్నది. శంకరుడేమో గగనాల మీద గంతులు ఎత్తండు, గండరామ జిలిక అవతారంతో శంకర్ అత్తండు మీద టివటివటివటివ పలుకులు పలుకుతున్నాడు. శంకరుడు సంగతి ఏమట్లుండంగా అగో పార్వతమ్మ బయలుపోతున్నది. పార్వతీదేవి ఏమనుకున్నది? ఇప్పుడే నేను భూలోక నగరం పోతా, భూలోక నగరం లోపల నా భర్త కోరుకున్న వస్తువులు తెస్తా, ఇట్లా పోతా అట్లా తీసుకొస్తాననుకున్నది పార్వతీదేవి. జంగమయ్యా నాకు కొడుకులని ఇవ్వంటే కొడుకులని ఇవ్వ, బిడ్డలని ఇవ్వంటే బిడ్డలని ఇవ్వలేదు. నేను తప్పకుండా వస్తువులు తీసుకొని వస్తానా అని ఆకుపచ్చ సీర కట్టింది, అద్దాలైకి తొడిగింది, బరిబొమ్మలని బంగారు బొట్టు పెట్టుకొని, బిందెనెత్తిన పెట్టుకున్నది గంప సంకల పెట్టుకొని భూలోక నగరము వస్తువుల కొరకు బయలుదేరి ఎట్లా పోతున్నది ఆ పార్వతమ్మ? ఎట్లా పోతున్నది? సోద్యాలో బాలమని అడవిలో అది రామాన పెద్దలాలో
పుట్టడు పురుగులు కల్లబడ్డాయి. భగవంతుని మాయాయే, ఇద్దరు బైబిల్ దొరికినా గానీ విబలవాడ రాజరాజేశ్వరుని బైబిల్ ఎవరకు దొరకయ్యా? ఏ పాయి కాడికి పోయినా అన్నా, ఏ నీళ్ళల్లో చూసినా, ఏ చెరువుల్లో చూసినా, ఎత్తడుగు నీళ్ళల్లో ఏడు వేళ కప్పలు కల్లబడుతున్నాయి. ఎక్కడ తిరిగినా పార్వతీదేవికి శంకరుడు కోరుకున్న వస్తువులు దొరకలేవయ్యా. ఓ పెద్దలాలంగా ఆ తల్లి పార్వతీదేవి అన్నడు ఎండలు నడవలేదు, ఎండ ముఖం చూడలేదు. ఉడుకుడుకు దుబ్బల్లా, ఉత్తరేని గట్టల్లా, పల్లేరు గాయల్లల్లా, పరికి పొదల్లకెళ్ళి నాడు పోతున్నదో. ఎండల వేడికి బండల తగడుకు పార్వతీదేవికి గానాడు చేసుకున్న భర్త యాదిక తండ్రు పార్వతీదేవికి వడ్డదీరా పార్వతి శంకరుడే. ఓ గంగరామ జిలక అవతారం ఎత్తుకొని మీద కిలకిల కిలకిల నవ్వుకుంటూ వస్తాడు భగవంతుడు. ఆ ఏడ్చిన తల్లి ఒక్కసారి మీదకి చూసేటల్లకు శిలక నవ్వుతుంది. ఈ శిలక పాడబడా నన్ను చూసుకుంటా నవ్వబట్టనని ఆవో బండలతో శిలకను కొట్టుకుంటా ఆవో పార్వతీదేవి ఎవరుకున్నది నా చెల్ల లేద గంగదేవి. చెల్ల గంగదేవి దగ్గర పోతా చెల్లే నాకు అటువంటి కప్పముట్టని గౌతమి వంట అక్కని ఆదరిస్తుందని అటువంటి ఆ పార్వతీదేవి. గంగదేవి దగ్గర కారి బయలుదేరి వస్తున్నది.